ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు ఏం చెబుతున్నాయి? ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 648 మండలాల్లోని 13097 పంచాయతీలకు 4 దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 10890 మంది సర్పంచులు నేరుగా ఎన్నికయ్యారని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. మరి ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి? భయానక వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు. గతంలో ఎనడూ లేని విధంగా స్వయంగా ప్రభుత్వమే దగ్గరుండి జరిపించిన అరాచకంతో పల్లె ప్రజలకు ఈ పంచాయతీ ఎన్నికలు అగ్ని పరీక్షలా తోచాయి. 2013 పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగి 87.29% పోలింగ్ నమోదైతే 2021 పంచాయతీ ఎన్నికల్లో 81.78% పోలింగ్ నమోదైంది. సుమారు 6% పోలింగ్ తక్కువగా నమోదైందంటే దానికి కారణం వైసీపీ సృష్టించిన భయానక వాతావరణం. అయినప్పటికీ కష్టాల్లో ఉన్న ప్రజలు కసితో వచ్చి పోలింగ్ లో భారీగా పాల్గొన్నారనే చెప్పాలి. వైసీపీ అరాచకాలపై ప్రజల తిరుగుబాటుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై ప్రజలకు తిరుగుబాటుకు నిదర్శనం. ఈ ఎన్నికల్లో 95% గెలుచుకుంటామన్న వైసీపీ నేతలు ఇప్పుడు 80% గెలుచుకున్నామంటూ కాస్త తగ్గారు. దీనికి కారణం తెలుగుదేశం అచ్చంగా 4230 అంటే 38.95% పంచాయతీలను కైవసం చేసుకుంది. పొత్తు పెట్టుకున్న 152 స్థానాలతో కలిపితే 4382 పంచాయతీలలో తెలుగుదేశం పార్టీకి 40.30% విజయం దక్కినట్టు. గెలుపొందిన మిగిలిన పార్టీల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులను లెక్కేస్తే వైసీపీకి 60% పంచాయతీలు కూడా రాలేదన్నమాట. అంటే వైసీపీ అధికార దుర్వినియోగం, అరాచకాలపై ప్రజలు అప్రమత్తమయ్యారు. తమ జీవితాలు నాశనం చేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగంపై పల్లె ప్రజలు యుద్ధం ప్రకటించారు. తెలుగుదేశాన్ని ఆదరించిన పల్లెలు. తొలి విడతలో 2723 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం 1023, పొత్తులో మరో 32, మొత్తం 1055 పంచాయతీల్లో విజయం సాధించింది. ఇక రెండో విడతలో 2778 పంచాయతీలకు ఎన్నికలు జరగగా తెలుగుదేశం 1033, పొత్తులో మరో 65, మొత్తం 1098 పంచాయతీల్లో గెలిచింది. మూడో విడతలో 2639 పంచాయతీలకు గాను తెలుగుదేశం 1069, పొత్తులో మరో 24, మొత్తం 1093 పంచాయతీలను గెలుచుకుంది. చివరగా నాలుగో విడతలో 2743 పంచాయతీలకు ఎన్నికలు జరగగా తెలుగుదేశం 1105, పొత్తులో మరో 31, మొత్తం 1136 పంచాయతీలను గెలుచుకుంది. వైసీపీ నేతలు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడగట్టుకుని చేసిన ఇంతటి అణచివేతలోను ఇన్ని పంచాయతీలు గెలుచుకోవడం మామూలు విషయం కాదు. ప్రజలు, కార్యకర్తలదే ఈ విజయం. తెలుగుదేశం సాధించిన విజయం ప్రతి ఒక్క సామాన్యుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి చెందుతుంది. ఈ సందర్భంగా చెక్కు చెదరని ధైర్యంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు నిలబడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తోంది తెలుగుదేశం. ఈ ఫలితాలు గ్రామాల ప్రగతికి, సంక్షేమానికి కొత్త రూపు ఇవ్వడానికి దోహదపడతాయనడంలో సందేహం లేదు. 2 సంవత్సరాలైనా పూర్తి కాకుండా జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణాలు ఆలోచిస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం 1 లక్ష రూపాయల అప్పుభారం, పన్నులు పెంచి మరో 30,000, పెరిగిన ధరల భారం కలిపి మరో 100,000 కలిపి మొత్తంగా ఒక్కో కుటుంబంపై 2,30,000 రూపాయల భారాన్ని వేశారు. గిట్టుబాటు ధరలు, పంట నష్టపరిహారం అందక రైతులు ప్రభుత్వం పట్ల నిరాశతో ఉన్నారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీతో ఉపాధి దొరకని కార్మికులు, ఫీజు రీఎంబర్స్మెంట్ దక్కని విద్యార్థుల తల్లిదండ్రులు జగన్ రెడ్డి పాలనతో మోసపోయారు. మద్యం, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, రైతు రుణమాఫీ రద్దు, అన్న క్యాంటీన్ల రద్దు, నిరుద్యోగ భృతి రద్దు అన్న ఈ రద్దుల ప్రభుత్వాన్ని ప్రజలు ఏసడించుకుంటున్నారు. బెదిరింపులు, అరాచకాలు, అక్రమ అరెస్టులు. ఇదీ కాకుండా పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన బెదిరింపులకు ప్రజలు బుద్ధి చెప్పాలనుకున్నారు. మరొకవైపు తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు చూసి ప్రజలు మరింత బెంబేలెత్తిపోయారు. ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర వహించింది. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ కు విస్తృత అధికారాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించమని రాష్ట్ర హైకోర్టు చెప్పినా ఎన్నికల కమిషన్ వైసీపీ అక్రమాలను అడ్డుకోలేకపోయింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల అక్రమాలపై ఎస్ఈసీకి 31 లేఖలు రాసినా ఉపయోగం లేకపోయింది. ఆధారాలతో సహా కమిషన్ కు 197 ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగి ఉంటే వైసీపీ మరిన్ని పంచాయతీల్లో ఓడిపోయేది. ఎందుకంటే ఓటు వేయకపోతే మీ సంగతి చూస్తామని చెప్పండి. ప్రతి ఒక్కరికి ఓట్లు వేయని వాళ్ళు మాత్రం, ఓట్లైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన ప్రతి బెనిఫిట్ ని ఆపేస్తాం. ఇంతగా వైసీపీ నేతలు బెదిరించిన ప్రజలు తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులను ఆదరించారు. అందుకు రగిలిపోయిన వైసీపీ నేతలు ప్రజలపై దాడులు చేశారు. కృష్ణా జిల్లా మైలవరం మెర్చుమిలిలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన 30 కుటుంబాలపై అర్ధరాత్రి దాడులు చేశారు వైసీపీ ఎన్నికల అక్రమాలు. 2013లో 13 జిల్లాలలో 1835 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఈసారి 2197 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వైసీపీ విశ్వప్రయత్నం చేసినా క్రితం కంటే కేవలం 302 ఎక్కువ పంచాయతీలను మాత్రమే ఏకగ్రీవం చేయగలిగింది. దీనికి కారణం తెలుగుదేశం శ్రేణులు. అయినప్పటికీ 8 నియోజకవర్గాల్లో 485 బలవంతపు ఏకగ్రీవాలు జరిపించింది వైసీపీ. ఇక ఫలితాలు ప్రకటించడంలోనూ అక్రమాలే. చీకటి పడిన తర్వాత ఫలితాల తారుమారులో పోలీసులు, ఎన్నికల విధుల్లోని అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. తెలుగుదేశం అభ్యర్థులు గెలిచిన చోట్ల ఫలితాలను ఆపేసి ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియ వీడియో షూట్ చేయాల్సి ఉండగా అధికారులు చాలా చోట్ల ఆ పని చేయలేదు. సింగిల్ డిజిట్ మెజారిటీ ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే రీకౌంటింగ్ చేయాల్సి ఉన్నా వైసీపీ గెలుపు కోసం 2-3 అంకెల తేడా ఉన్నా రీకౌంటింగ్ చేసి వైసీపీ అభ్యర్థులను విజేతలుగా ప్రకటించడం జరిగింది. అయితే వైసీపీ అక్రమాలను పల్లెలు ప్రతిఘటించాయి. అందుకే తెలుగుదేశాన్ని ఆదరించాయి. అందుకే తెలుగుదేశం నేతలు, కార్యకర్తలరా, ప్రజలు మనవైపే ఉన్నారు. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో చూపిన తెగువ మున్సిపల్ మరియు పరిషత్ ఎన్నికల్లో కూడా చూపించండి. కాబట్టి ఇదే కృషిని కొనసాగించండి.